नमस्कार नेनु कोटेश राव नेरे वीडियो चूसे मुंदु मित्रुलकु विज्ञप्ति मी मोबाइल लो राइट साइड सब्सक्राइब अनि रेड लेटर्स इंडिकेशन उंटुंदि दानि टच चेयंडि दानि तर्वात ओक बेल वस्तुंदि अदि कूडा टच चेस्ते ई चैनल सब्स्क्रिप्शन कंप्लीट अवुतुंदि ई रोजु मनं डिस्कस चेसेदि ई परचूरि मल्लिक अनि విశాఖ నుంచి ఒక కెమికల్ ఇంజనీర్ ఈ మధ్య యూట్యూబ్ లో వీడియోలు ఈ కరోనా గురించి గుప్పిస్తున్నారు. ఆయన ఆ వీడియోలు అందులో కేవలం కొన్ని కెమికల్ నేమ్స్ వాడుకుంటూ ఈ ప్రజల్లో ఒక విధంగా మనకు లేనిపోని భయాలను క్రియేట్ చేయడానికి అంటే ఆయన ఉద్దేశం అది కాకపోవచ్చు బట్ అల్టిమేట్ గా ప్రజలు చాలా మంది ఒక విధమైన ఒక భయాందోళనకు గురి చేసే పద్ధతిలో ఆయన వీడియోస్ ఉంటున్నాయి. ఆఫ్ కోర్స్ ఆయన కొన్ని కెమికల్ నేమ్స్ ఆయన్ని వాడుతున్నాడు. అలాగే డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి గారు అని చెప్పేసి తెలంగాణలో ఒక మైక్రోబయాలజీలో డాక్టరేట్ చేసిన ఒక సిద్ధహస్తుడు ఈజ్ సపోజ్ టు బి అన్ ఎక్స్పర్ట్. ఆయన మనం మైక్రోబయాలజీకి సంబంధించిన విషయం కాబట్టి ఆయన మనం ఎక్స్పర్ట్గానే తీసుకోవచ్చు స్పెషలిస్ట్గా. మనకు ఆయన తెలంగాణలో ఒక చిన్న పాటి హై స్కూల్కి హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాడు. సో మనకు అంత పెద్ద మనకు మైక్రోబయాలజీలో పిహెచ్డి చేసిన వ్యక్తి ఆ రకంగా ఒక హై స్కూల్లో పనిచేసేదానికంటే ఈ తెలంగాణ ప్రభుత్వం ఆయన సర్వీసెస్ను మనకు డెప్యుటేషన్లో తీసుకొని ఈ కరోనా నియంత్రణ కంట్రోల్లో దానికి ఆయన ఉపయోగించుకుంటే బాగుంటుంది. సరే అసలు విషయానికి వస్తాను. ఈ మన పరుచూరి మల్లిక్ కెమికల్ ఇంజనీర్ గారి ప్రకారం ఈ కరోనా మొదటి వేవ్ సెకండ్ వేవ్ సంగతి అటుంచి ఈ థర్డ్ వేవ్లో విపరీతమైన జన నష్టం జరుగుద్ది. ఎస్పెషల్లీ చిన్నపిల్లల మీద విపరీతంగా ఈ కరోనా ఎఫెక్ట్ ఉంటుంది. ఆల్మోస్ట్ కోట్లలో జనాలు చనిపోతారు అన్న ఒక భావం కలిగేలా ఆయన వీడియోలు పెడుతున్నారు. తర్వాత ఆయన వీడియోలు కూడా ఆయన వీడియో పెట్టిన తర్వాత దీన్ని ఎవరు మళ్ళా దీన్ని ఎప్పుడు డిలీట్ చేస్తారో ఒక తొందరగా చూడండి, చూడకపోతే చాలా మిస్ అవుద్ది అనేదో పాతకాలంలో ఈ సినిమా ప్రచారం చేసినట్టుగా ఒక మైక్ పెట్టేసేసి తప్పక చూడండి నేడే చూడండి అన్నట్టుగా ఆయన పెట్టడం జరుగుతా ఉంది. ఇక్కడ వేణుగోపాల్ రెడ్డి గారు ఆయన చెప్పింది చాలా సముచితంగా ఉంది. ఇక్కడ ఈ కరోనా వైరస్ అనేది ఈ వేరియంట్ అనేది ఏంటి, అది రూపాంతరం చెందుతూ ఉంటుంది. సో దట్ ఈస్ ద ఈ ఆయన చెప్పినట్టుగా రూపాంతరం ఈ కరోనా దాన్ని వేరియంట్ అంటారు. ఈ కరోనా వేరియంట్ ఆ రూపాంతరం చెందిన ప్రతిసారి దాని బలపడుతుందన్న గ్యారంటీ ఏం లేదు. కొంతసార్లు రూపాంతరం చెల్లితే ఒకసారి అది బలపడిన ఇండికేషన్స్ ఉంటాయి, 99 సార్లు అది బలహీనపడిన ఇది ఉంటుంది. అంటే అంత వేరియేషన్ ఉంది. అంటే ఏంటి, మనకు నెగిటివ్ ఆస్పెక్ట్కు పాజిటివ్ ఆస్పెక్ట్. అందువల్ల డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఈ కరోనా వైరస్ ఇన్ఫ్యాక్ట్ ఈ కరోనా వైరస్ గురించి ఆర్ కరోనా గురించి చాలామంది ఫస్ట్ టైం ఇప్పుడే వింటున్నాము. 2019 చివరిలో ఈ కరోనా మాట విన్నాము, అంతకుముందు కరోనా అనేది మనకు తెలియదు అన్న భావనలో చాలా మంది ఉన్నారు. దయచేసి మీ పిల్లల ఈ 2013 ఈ బయాలజీ ఈ టెక్స్ట్ బుక్, మీరు ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్ చూడండి. 2013లోనే కరోనా గురించి ఒక పాఠం ఉంది. ఇలా కొత్తగా వచ్చిందేం కాదు, ఎప్పటి నుంచో ఉంది. సో ఇది మనకేంటంటే ఈ దీంట్లో దాని మీద మళ్ళా ప్రయోగాలు చేసే ఫలితంగా ఉత్పన్నమైన కాంప్లికేషన్స్ ద్వారానే ఈ రకమైన
ఒక రకమైన డిస్ట్రక్షన్ జరుగుతూ వస్తుంది. ఎనీవే అది ఎవరు చేశారు, చైనా నాజ ఎవరనేది పక్కన పెట్టేసి అది ఇంకా తేలాల్సి ఉంది. ఆ తేలే లోపల అది దాన్ని కంప్లీట్ గా నిరోధించి దాన్ని కంట్రోల్ చేసే స్థితికి మన శాస్త్రజ్ఞులు తయారవుతారు. సో అందువల్ల ఏంటంటే ఇక్కడ మనం చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ మల్లిక్ గారు పరుచూరి మల్లిక్ గారు చెప్పింది అది శాస్త్రబద్ధమైంది కాదు, దాని తర్వాత లాజికల్ గా లౌక్యంగా లేకపోతే ఇతరత ఏ విధంగా మనం ఎగ్జామిన్ చేసినా కూడా ఆయన చెప్పింది అది కంప్లీట్ గా అది సరైన స్టేట్మెంట్ గా మనం పరిగణించడానికి లేదు. ఎందుకంటే మీరు గమనించండి, ఒక క్రిమి, ఒక మైక్రో క్రిమి, ఈ కరోనా క్రిమి, దానికి మన ఏమన్నారు, భౌతిక దూరం మెయింటైన్ చేయండి, ఒకరి నుంచి ఒకరు అంటుకోకుండా కాపాడుతుంది. మూతికి ఏదైతే మనకు లోపలికి ఇన్హేలింగ్ గాలి ద్వారా ఉంది కాబట్టి ముక్కు చెవులు కన్నులు వీటి ద్వారా ఉంటుంది కాబట్టి మీరు ప్రొటెక్టివ్గా ఉండండి అని చెప్పేసి మనకు ప్రభుత్వం చెబుతుంది, మనంతా చేస్తున్నాం. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈ దీన్ని మనకేంటంటే ఈ దానికి కరోనా వైరస్ స్ట్రైకింగ్ రేంజ్ మనం ఏదో ఒక తుపాకీ కాలిస్తే ఇంత డిస్టెన్స్ వరకు తుపాకీ గుండు పోతుంది, లేదా రాకెట్ లాంచింగ్ అనుకోండి ఇంతవరకు పోతుంది అనేది ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా మనకు దీని స్ట్రైకింగ్ రేంజ్, కరోనా క్రిమి స్ట్రైకింగ్ రేంజ్లో ఎవరున్నా వాళ్ళు అటాక్ చేస్తారు. అంతేగాని అక్కడ చిన్నపిల్ల ఉన్నాడా, లేడీ ఉందా, ముసలాం ఉందా, యంగ్ ఉందా అనేది లేదు. సో అది ఆ రకంగా ఈయన పరుచూరి మల్లిక్ గారు చెప్పేది దాన్ని యాక్సెప్టబుల్ కాదు. దాని తర్వాత ఇంకా కొంతమంది డాక్టర్స్ కూడా దాని మీద కామెంట్ చేశారు. దాన్ని ఈయన కౌంటర్ చేస్తూ ఈయన చేసింది ఏదో కరెక్ట్ అన్న భావనలో ఆయన ఇంకా మళ్ళీ ఈరోజు కూడా ఒక వీడియో పెట్టారు. సో ఇదంతా ఏంటంటే మీరు ఎవరైనా దానికి మనం సైంటిఫిక్గా ఎలాంటి ఆధారాలు ఏమైనా ఉంటే, ఏదో కెమికల్ నేమ్స్ మనకేదో బయలాజికల్ నేమ్స్ కాదు ఇక్కడ, దానికి రీజనబుల్గా అంటే యాక్సెప్టబుల్గా సైంటిఫిక్ ఫ్రెటర్నిటీ యాక్సెప్టబుల్గా మెడికల్ ఫ్రెటర్నిటీ యాక్సెప్టబుల్గా ఉండాలి. అంతేగాని మనం ఏదో అడ్డగోలుగా ఎవరికి తోచింది వాళ్ళు పెట్టేదో వీడియోలో వ్యూవర్షిప్ కోసం చేసేసి ఏదో కమోషన్ క్రియేట్ చేయటం వల్ల సమాజానికి మేడు కంటే కీడు ఎక్కువ జరుగుతుంది. అందువల్ల మనకు ఆలోచించి ఈ మల్లిక్ గారు ఆరు కానీ ఇతరులు కానీ దీని మీద ఆలోచించి దానికి ఒక ఇప్పుడు డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి గారు చెప్పినట్టుగా మీరు ఒక పద్ధతిగా దానికి కౌంటర్ ఇస్తే బాగుంటుంది. అంతేగాని నేను చెప్పింది రైట్ అన్న భావనలో ఉంటే కరెక్ట్ కాదు. నేను కోటేశ్వరరావు నేరేళ్ళ, నేను ఒక డెప్యూటీ డైరెక్టర్ జనరల్గా బిఎస్ఎన్ఎల్ పనిచేశాను, ఎంబీఏ చదివాను, నాకు ఈ ఆయమే బుక్ రైటర్ కూడా, దీని మీద చాలా విస్తృతంగా నేను అన్ని రకాల పుస్తకాలు మెడికల్ కూడా చదువుతుంటాను కాబట్టి నాకున్న నాలెడ్జ్తో యాజ్ ఎ సీనియర్ సిటిజన్ ఐఎమ్ 77 ఇయర్స్ ఓల్డ్ ఐ వాంటెడ్ టు మేక్ ఇట్ క్లియర్ టు ద సొసైటీ. సొసైటీలో ఒక తప్పుడు సంకేతం వెళ్ళి ప్రజలకు ఓ భయాందోళన కలిగించే మెసేజ్లు సర్క్యులేషన్లో ఉన్నప్పుడు దాన్ని నిరోధించడానికి దాని ఎఫెక్ట్ నివారించడానికి తెలిసిన వాళ్ళు పెద్దలు మేధావులు పనిచేయాలి కాబట్టి అందులో భాగంగా నేను ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి అందరూ చూడండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.